మన దేవుడు జగనన్న గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న మా జగా అధ్యక్షుడి వారికి మన జగా మినిస్టర్ గారికి నా సహసగా శాసనసభ్యులకు ఇతర పెద్దలకు ఇక్కడికి విచ్చేస్తున్న నా సోదరి సోదరీమణులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు జగనన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈరోజు ఇక్కడ చూస్తుంటే జన సముద్రం కనిపిస్తా ఉంది, కానీ ఈ రోజు మన పక్కన సముద్రం ఉంది, ఆ సాగర ఘోష మనకు వినపడదు, కానీ ఇక్కడ జన హృదయనేత ఉప్పొంగిన జన సముద్రం హోరు సాక్షిగా మీ ముందు రెండు మాటలు మాట్లాడుతా ఉన్నాను। రామరాజ్యం ధర్మరాజ్యం తర్వాత మన దేశ చరిత్రలో గుప్తుల రాజ్యంలో ఆఖరి చావులు లేవు, అశోకుని కాలంలో కులమతగా వివక్షత లేదు, కాకతీయ రాజ్యంలో మహిళ ఎప్పుడు పైచేయిగా ఉండేది, అదే గాయగవాగ పాలనలో సమాజం వైద్య విద్య వ్యవసాయం అన్నీ కూడా సువక్షంగా ఉండేది। ఇవన్నీ కూడా మనం చరిత్ర బుక్కుగా రాసుకున్నాం చదువుకున్నాం। ఆ శకాలు కాలాలు ముగిసిపోక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం అభద్రత అశాంతి అవినీతి పెరిగిపోగా దేవుడా మా బతుకు బాగుచేయి, దేవుడా మా కష్టాలు తీర్చవయ్యా అంటూ అభాగ్యుల ఆత్మనాదాలు మిన్నంటిన సమయంలో ఆ దైవం దిగగలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను తొలగించి అభాగ్యుల కష్టాలను కన్నీటిని తుడిచే మన దూతగా మన రాష్ట్రానికి వెలుగు చూపే రత్నాల దీపంగా జగనన్నని ఈ రాష్ట్రానికి పంపారు। రాయలసీమ గడ్డపై నుంచి నడిచి వచ్చే రాయల పాలన వారసుడిగా నవరత్నాల వెలుగులు అందరికీ పంచే సంక్షేమ దివిటి చేతబూని బడుగు బలహీన భవిష్యత్తు వారధిగా మన ముందుకు వస్తున్నాడు మన జననేత జగనన్న। మీ రాకతో మన కావలి మా కావలి పులకించిందన్న, నువ్వే మా నమ్మకం అంటూ స్వాగతిస్తుందన్న, జై హో జగన్ జై హో జగన్ జై జగన్ నినాదాలతో ఎన్నిక సమయంలో మీ వెంట నడిచేందుకు మేమంతా సిద్ధమంటూ మా యువత మా అక్క జగమ్మలు అంతా కూడా ఉరకగేస్తున్నారన్న, జనం గుండెలో గుడి కట్టడమే అజెండాగా మన ముందుకు వచ్చిన జగనన్న కోసం మనమంతా కూడా సిద్ధమా సిద్ధమా శ్రామిక శక్తి శ్రామిక శక్తికి సంపద సమానంగా అందితేనే సంక్షేమ రాజ్యం, పైగా స్వయంగా సమృద్ధి సాధించాలన్న గాంధీజీ స్వప్నాలు ఆశయాలు సాధించాలన్న అది జగనన్నకే సాధ్యం। కాబట్టి ఈరోజు మీ అందరికీ గుర్తుంది జగనన్న మాట చెప్తే తప్పకుండా చేస్తాడు, అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్నే అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి। అందుకే ఈరోజు జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరంతా కూడా సిద్ధమా సిద్ధమా। అదేవిధంగా ఈరోజు మా కావలి నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా అన్న మనకొచ్చాడు, మనకి రామాయపట్నం పోర్టు ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మన మత్స్యకారుల కోసం జువ్వ ఏదైనా ఫిషింగ్ లాంటి ఫిషింగ్ హార్బర్ లాంటి ప్రాజెక్టు మనకి ఇవ్వడం జరిగింది। తప్పకుండా కావలి నియోజకవర్గం అభివృద్ధి పదవిలోకి పోవడమే కాకుండా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందంటే అది జగనన్నకే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను। కాబట్టి మన కావలి ప్రజలు తప్పకుండా
జగన్ అన్న వెంట మనమంతా కూడా నడవాలి. జరిగే ఎన్నికల పోరాటంలో తప్పకుండా జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనమంతా కూడా సిద్ధమైన ఉంటాను. థాంక్యూ. తప్పకుండా జగన్ అన్న మా కావగ నియోజకవర్గం ప్రజలంతా కూడా మీ గాక కోసం ఎదురు చూస్తా ఉంది. ఎప్పుడెప్పుడు మీరు వస్తారా మిమ్మల్ని మగా ముఖ్యమంత్రి చేసుకోవాలని అదే విధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిని కూడా మంచి మెజార్టీ తోటి మా కావగ నియోజకవర్గ ప్రజలు మీకు కానుకగా ఇస్తారు. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో అదేవిధంగా జగన్ అన్న ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను కూడా మీకంతా కూడా ఆశీర్వదించి జగన్ అన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్! థ్యాంక్ యూ. ఇప్పుడు మీకంత ఎంతగానో ఎదుగు చూస్తున్నా మనందరి నేత, ప్రజల మన్ననలు పొందిన నేత, పేద ప్రజల కోసం పోరాడే నేత, మాట చెప్పితే తప్పకుండా చేస్తాడు.